ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందులోనూ కట్టెల పొయ్యి మీద వేసిన అట్టు నోట్లో వేసుకుంటే ఇంకా స్వర్గమే కళ్ళ ముందు కనపడుతుంది. నర్సరావుపేట పట్టణంలోని షాలిం నగర్ సంషాద్ అట్టు ఈ గోవలోకి వస్తుంది. ఆమె వేసే అట్టు కోసం జనం ఎగబడతారంటే నమ్మండి. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 11 గంటల వరకు సంషాద్ హోటల్ ముందు జనం బారులు తీరి ఉంటారు. అక్కడ అట్టు తినాలంటే కనీసం 1/2 గంట పాటైనా ఎదురు చూడక తప్పదు. ఆమె చేతి అట్టు తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుంది అంటారు సంషాద్ రెగ్యులర్ కస్టమర్లు. అండి, ఎప్పుడు టౌన్ కి వచ్చినా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడనే టిఫిన్ చేస్తా ఉంటుంది. బాగా టేస్ట్ గా ఉంటుంది, అందుకోసం ఇక్కడికి వస్తామండి. టౌన్ మొత్తం వదిలి పెట్టుకో. మాది నగరికల్ అండి. మేము ఎప్పటికొచ్చినా టౌన్ కి ఇక్కడికి బాగా రుచికరమైన కట్టెల పొయ్యి మీద చాలా తక్కువ రేటుతో బాగా రుచికరమైన టిఫిన్ ఇస్తున్నారు. అందుకని పెద్ద పెద్ద హోటల్ టౌన్ లో ఎన్ని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మేము టిఫిన్ చేసి ఎప్పుడైనా సరే వెళ్తామండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. గ్యాస్ పొయ్యిలు కరెంటు పొయ్యిలు అందుబాటులోకి వచ్చినప్పటికీ సంషాద్ మాత్రం నేటికి కట్టెల పొయ్యి మీదనే అట్లు వేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. గత 25 ఏళ్లుగా కట్టెల పొయ్యి మీదనే అట్లు వేస్తున్న సంషాద్ మాత్రం కట్టెల పొయ్యి మీద వచ్చే రుచి గ్యాస్ పొయ్యి మీద రాధని అంటారు. సంషాద్ హోటల్లో ఎగ్ అట్టు, ఉల్లి అట్టు, పుల్లట్టు అంటూ వెరైటీ వెరైటీ అట్లు లభిస్తాయి. వీటిలో ఎగ్గట్టు మాత్రం వెరీ వెరీ స్పెషల్ అంటారు ఇక్కడికి వచ్చే అతిథులు. నా పేరు శంషాదు. 22 సంవత్సరాలు చేస్తున్నా ఇదే కట్టెల పొయ్యి. పిల్లలు వాళ్ళు చాలా మంది వస్తారు, బజార్ నుంచే వస్తారు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బాగానే తినిపోతారండి. 22 సంవత్సరాలు గ్యాస్ వచ్చినా నేను పెట్టలా, గ్యాస్ లేకపోతే ఏం లేదు. ఇదే దీని మీదే బతుకుతున్నాం. మేము 10 మంది ఉన్నాం పిల్లలు, మేము మా అందరం, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, 4 పిల్లలు, మా అమ్మ, నేను, మేము 10 మంది ఉన్నాం మొత్తం. దీని మీదే బతుకుతాం, ఇక్కడ రోడ్డు మీదే పెట్టుకొని బతుకుతున్నాం. గ్యాస్ లేదు ఏం లేదు, గ్యాస్ పెట్టట్లా. మేము కాలేజీ పిల్లలు కూడా వచ్చిపోతారు కాబట్టి, మరి లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? మా కట్టెలకు పోయి కాబట్టి కట్టెలు పోయి ఎగ్గుదోశ వేస్తామనే వస్తున్నారు పిల్లలు. బాగానే జరిగింది, బాగా టేస్ట్గా ఉంటుందనే వస్తున్నారు. కాలేజీ పిల్లలు కూడా వచ్చిపోతా ఉంటారు. సంషాద్ అట్లు వేస్తూనే 25 ఏళ్లుగా తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంషాద్ హోటల్లో రకరకాల అట్లతో పాటు ఇడ్లీ, పునుగులు విత్ చట్నీ అండ్ షేర్వా మరీ ప్రత్యేకం. అందుకే సంషాద్ వేసిన అట్లు లొట్టలేసుకుంటూ తింటారు. మరెందుకు ఆలస్యం? మీరు అటువైపుగా వెళ్తే ఓ లుక్కేయండి.